ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ టీజర్ వచ్చేసింది. అసలు పొద్దున్న నుంచి ఒక్కసారైనా కానీ టైం చెప్పాలని ఏమైనా ఉందా వీళ్ళకి? నాకు అర్థమే కాలేదు భయ్య నిజంగా. చూసి చూసి వదిలేసిన, నేను బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడు వచ్చింది మన టీజర్. సో వచ్చేసింది ఎట్లా పెట్టి టీజర్ చూద్దాం. నాకైతే ఎక్సైట్మెంట్ ఉందా అంటే లేదు ప్రస్తుతానికి అయితే మాత్రం. టీజర్ చూసిన తర్వాత పెరుగుతలే చూద్దాం. భయ కథ అంటే మామూలు కథ కాదు భయ్య, రియల్ ఇన్సిడెంట్ ని చూసి రాసుకున్న కథ. ఓకే, అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా? ఓకే, నువ్వా కొబ్బరి మాట సినిమాలో ఉన్నావు కదా? బాహుబలి చూసావా? 4 సార్లు చూసా. వాళ్లల్లో 6 లైన్లో 7వాడు ఎవడు తెలుసా? ఇప్పుడు ఎత్తికాలి ఇప్పుడు దాన్ని మనం. ఐ యామ్ జూనియర్ ఆర్టిస్ట్. నువ్వు ఒక జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఎక్స్ట్రా గడి, ఒక ఆర్డినరీ గడికి ఎందుకు రైన ఎక్స్ట్రాలు? అలా సింగిల్ సింగిల్ గా కాకుండా మింగిల్ చేసి చూడనా? ఎక్స్ట్రా ఆర్డినరీ, ఎక్స్ట్రాడినరీ. ఐల్ బి ఆనెస్ట్, అసలు బాహుబలి సీక్వెన్స్ వచ్చేంత వరకు అసలు ఏం జరుగుతుందో ఈ టీజర్ లో అనిపించింది. అంటే లైక్ వాళ్ళు కూడా అదే కైండ్ ఆఫ్ థింకింగ్ లో పెట్టారనమాట టీజర్ ని కూడా. ఇట్ వాస్ ఓకే. అంటే లైక్ ఎంట్రీ అయితే గ్యారంటీ క్రియేట్ చేసింది. ఎట్లా అంటే లైక్ ఖచ్చితంగా ఎక్సైట్మెంట్ ఇదేదో ఉండబోతుంది అని నేను చెప్పాను. ఇట్ వాస్ ఓకే, బాగానే ఉంది. అంటే లైక్ బాహుబలి సీక్వెన్స్ తర్వాత వచ్చిన డైలాగ్స్ బాగున్నాయి. ఒక జూనియర్ ఆర్టిస్ట్ దాట్ ఈస్ ఎక్స్ట్రా అంటారు అనమాట హాలీవుడ్లో. సో అతని స్టోరీ ఉండబోతుంది అని అర్థమవుతుంది. కాకపోతే లైక్ ఎందుకో ఇది యాక్షన్ ఫిలిం అయితే గ్యారంటీ కాదు, అది మాత్రం తెలుస్తుంది నాకు. అంటే లైక్ యాక్షన్ ఫిలిం కాదు, ఫ్యామిలీ ఓరియంటెడ్ సంథింగ్ అయితే ఆ జానర్లోకి వెళ్తుంది. ఇట్ వాజ్ ఓకే, పర్లేదు, బాగానే అనిపిస్తుంది. బట్ చూద్దాం ఏమవుతుందో. బట్ యా నాకైతే ఓకే అనిపించింది. December 8th అనుకుంటే వచ్చేది. చాలా ఉన్నాయి ఆ రోజు భయ్య. ఆ రోజు ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఉంది, దానికంటే ముందు రోజు మనకి హాయ్ నాన్న ఉంది, ఇంకా కొన్ని ఫిల్మ్స్ ఉన్నాయన్నమాట. అవి నేను చూసేటి వేరే హిందీ వాటివి. సో ఒకవేళ ట్రైలర్ ఇంకా బాగుంటే గ్యారంటీ వెళ్ళి థియేటర్లో వెళ్ళి చూస్తా. ఎవరికి చెప్తున్నాను నేను నాటకాలు, ఖచ్చితంగా చూస్తా. ఎట్లా పెట్టి థియేటర్లో ఒకవేళ బాగున్నా బాగాలేకున్నా, ఎందుకంటే లైక్ ఉంటుందిలే ఒక పురుగుంది లేదు మైండ్లో కానీ. బట్ యా గైస్, మీకేమనిపించింది? నచ్చిందా నచ్చలేదా ఏం సంగతం నాకు ఇంత కామెంట్స్లో చెప్పేయండి. మన డిస్కార్డ్ అయితే జాయిన్ అయిపోయినమ్మా, చాలా మంది వచ్చేసారు, చాలా అసలు హడావిడి అవుతుంది అక్కడ. అండ్ ఆల్సో ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. 15,000 సబ్స్క్రైబర్స్ మన టార్గెట్ అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, నాకు సపోర్ట్ చేసేయండి. దాట్స్ ఇట్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. ఐ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.